హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మృతి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను మీకు ఎంతో పాతకాలం వంటైనట్టు జస్ట్ పచ్చిమిర్చి రోటి పచ్చడి చేశానండి. అది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది రైస్లోకే కాదు, అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా ఎంతో బాగా సూపర్గా మ్యాచ్ అయిపోతుంది. ఇలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కలిపి కొత్తిమీర కూడా వేసుకొని ఒక చిన్న సింపుల్ అయిన రెసిపీ, అది ఎంత బాగుంటుందో చూస్తే మీకే అర్థమవుతుంది. మరి ఎలా చేయాలో చూసిద్దామా. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక 10-12 పచ్చిమిరపకాయలు తీసుకోండి. మీకు టేస్ట్కి ఎలా కావాలంటే అలా అనమాట. పచ్చిమిరపకాయలు యాడ్ చేసిన తర్వాత ఒక 2 గంటలు నానబెట్టిన పెద్ద నిమ్మకాయ సైజు, ఎందుకంటే పచ్చిమిర్చి కారం ఉంటుంది కదా, సో చింతపండు గుజ్జుని, తర్వాత 1 కప్పు కొత్తిమీర, తర్వాత 2 స్పూన్లు జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర మంచి ఫ్లేవర్ వస్తుంటుంది. ప్లస్ ఈ పచ్చడి మనం మిక్సీలో పల్స్ మోడ్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి కాబట్టి నేను ఇవాళ రాళ్ల ఉప్పుని వాడుతున్నాను. ఈ రాళ్ల ఉప్పుతోనే మీకు ఎప్పుడైనా సరే పచ్చళ్ళు చేసుకోవాలంటే రుచి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది, కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పల్స్ మోడ్లో దీన్ని కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా ముక్కలు చేసుకొని మళ్ళీ మిక్సీ ఒకసారి పల్స్ మోడ్లో జస్ట్ అలానే అలా తీసేయండి. చూసారా, ఉల్లిపాయ కూడా మెదిగి మెదిగినట్టుగా వచ్చింది కదా. ఇప్పుడు దీనిలోకి ఇంకొక ఉల్లిపాయని సన్నగా తరుక్కొని ముక్కలుగా చేసుకున్న దాన్ని దీనిలో మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు మనం తింటున్నప్పుడు ఈ కొత్తిమీర ఫ్లేవర్తో ఆ పచ్చిమిరపకాయ ఘాటుతో ఉల్లిపాయను కానీ మనం తింటుంటే ఆహా ఎంత బాగుంటుందంటే అసలు చెప్పలేను. జనరల్గా మనకి ఎప్పుడైనా ఒళ్ళు బాగాలేకుండా వచ్చినప్పుడు నోరు అరుచి అయిపోతుంది కదా, అలాంటి టైంలో ఇలాంటి పచ్చడి కానీ మనం చేసుకున్నామంటే అన్నం ఎంతైనా సరే ఇలాగే లాగించేస్తూ ఉంటాం అన్నమాట. ఇట్లా మనం పల్స్ మోడ్లో వేసినప్పుడు పచ్చిమిర్చి ఎక్కడైనా మెదకుండా ఉన్నా కూడా సరే మీరు మన గిరెడ్తో ఊరికి అలా అనుకున్నాం అంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూస్తూ ఉంటేనే మీకు నోట్లు అట్లే నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మరి ఇంకా లేట్ చేయకుండా మీరు ఈ రెసిపీని కూడా చేసేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. దీన్ని మనం ఒక చుక్క నూనె కూడా లేకుండా ఇలాగే మీరు తినేయచ్చు. బట్ నేను వీడియో కోసం ఇలా పోపు పెడుతున్నానండి. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేడి చేసుకొని దానిలో 1 స్పూన్ మినపప్పు, కొద్దిగా ఇంగువ వేసుకొని మనం కచ్చా పచ్చాగా దంచుకునే పచ్చడిని మనం వేసుకున్న తిరగ మాతలో వేసుకొని కొంచెం సేపు వాడ్చుకున్నారంటే అది ఒక రకమైన టేస్ట్ అండి. అది కూడా చాలా బాగుంటుంది. బట్ ఈ పోపు వేయకుండానే పచ్చడి తిన్నా కూడా ఇంకా ఎంతో బాగుంటుంది. ఇలా దీన్ని 1-2 మినిట్స్ వాడి చేసిన తర్వాత వేడివేడిగా అన్నం వండుకున్నాం మనం. ఆ అన్నంలో ఈ పచ్చడిని మన పైన 1 స్పూన్ నెయ్యి వేసుకొని కానీ తిన్నామంటే ఆహా నా రాజా అన్నట్టు ఉంటుంది. ఎంత బాగుంటుందో వేడివేడి అన్నంలోకి మంచి నెయ్యి, తర్వాత స్పెషల్గా ఈ ఉల్లిపాయ పచ్చడి వేసుకొని తిన్నామంటే ఫ్రెండ్స్ అసలు టేస్ట్ అద్దరిపోతుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీ సపోర్ట్ని నాకు ఇస్తారని కోరుకుంటున్నాను. ఇంకొక రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బై బై.